ఫ్రమ్ అన్బిలీవర్ టు బిలీవర్. నెక్స్ట్ హెడింగ్, నమ్మకము లేనటువంటి పరిస్థితి నుంచి నమ్మకము కలిగినటువంటి పరిస్థితికి ఎలా మారిపోయాడు అనేది నెక్స్ట్ హెడింగ్. కుమార్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఇన్ ద 1930s వాజ్ అన్ ఆర్డెంట్ రెవల్యూషనరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైటింగ్ ఫర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్. ఇతను యువకుడుగా ఉన్న రోజుల నుంచి అంటే 1930వ దశకం లగాయితు శత్రుఘ్న కుమార్ విప్లవవాది, ఎప్పుడు ఒక ఉగ్రవాదిలాగా ఉండేవాడు అన్నమాట. అంటే భారతదేశానికి స్వతంత్రం తేవాలి, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అనేటువంటి ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. బికాజ్ ఆఫ్ ది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ హీ వాజ్ థ్రోన్ ఇన్ ప్రిజన్ ట్వైస్ అండ్ సఫర్డ్ ఇల్ ట్రీట్మెంట్ ఫర్ అవర్ 10 ఇయర్స్. ఇతనిలాగే కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉండేవారు, రైళ్లు పేల్ చేయడాలు, రైలు పట్టాలు పీకేయడాలు ఇలా చేసేవారు. అంటే భారత స్వతంత్ర సంగ్రామం అందరూ గాంధీ లాంటి వాళ్ళే కాదు, ఇలా ఉగ్రవాదులు కూడా ఉండేవారు. సో అంచేత వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పడేసేవారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసేవారు. అలాగూ ఇతను 10 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఈ సెకండ్ ప్రెసెంట్ టైం వాజ్ సేవ్డ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ టూ ఎట్ బరేలీ డిటెన్షన్ క్యాంప్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ అంటాం కదా మనం, ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ నియోజకవర్గం. అక్కడ ఒక పెద్ద జైలు ఉంది. ఆ జైల్లో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పుడు 2వ టర్మం అతని జైల్లో ఉన్నాడు. దేర్ హీ విట్నెస్డ్ సమ్ అదర్ పొలిటికల్ ప్రిజనర్స్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్. అక్కడ ఇతనిలాగే స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేస్తూ జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండేవారు. వాళ్ళందరూ పొద్దున్న లేవగానే ఇలా ప్రార్థన చేసేవారు. ఎంట్రా వీళ్ళు ఇలా ప్రార్థన చేస్తారు అనుకున్నప్పుడు, ఇతను ఎవరికి చేస్తున్నారు వీళ్ళు ప్రార్థన, ఏమిటి కథ అనుకునేవాడు. దే ఫోర్స్ హిమ్ టు సిట్ ఇన్ ఐసోలేషన్ అప్ నియర్ ది ప్రిజన్ రూఫ్ దట్ వాజ్ మేడ్ ఆఫ్ కొరుగేటెడ్ టిన్ వేర్ ద హీట్ ఆన్ ది సన్ వాజ్ ఇంటాలరబుల్. వాళ్ళు కూడా కూర్చొని మనం ఇలా ప్రార్థన చేద్దామని ఈ జైలు కప్పు ఉండేదన్నమాట. ఈ సిమెంట్ రేకులు ఇలా ఉన్నాయి కదా, ఇలాగే ఆ రేకుల మీద కూర్చొని ఇలా సూర్యుడికి ప్రార్థన చేసేవారు వాళ్ళంతా. నువ్వు కూడా కూర్చోని వారు, ఇదేమిటి ఎండ మండిపోతూ ఉంటే ఇదేమి ప్రార్థన రా బాబు అని ఇతను తిట్టుకుంటూ ఉండేవాడు. ఎట్ వన్ పాయింట్ యాజ్ అన్ ఈవెన్ మోర్ అన్జస్ట్ పనిష్మెంట్ హీ వాజ్ పుట్ ఇన్ ఎన్ అండర్ గ్రౌండ్ సెల్లార్ ఫ్రమ్ ఇచ్ యూ న్యూ వెరీ ఫ్యూ ప్రిజనర్స్ వర్ ఎవర్ రిలీజ్. ఒకసారి ఇతనికి ఇంకా తీవ్రమైన శిక్ష ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ జైలు అధికారులు ఏం చేశారు, భూగర్భ గృహము అడుగును ఉంటుందన్నమాట సెల్లార్, అంటే పాతాళంలో ఉండేటువంటి ఫ్లోర్, ఆ ఫ్లోర్లోకి పంపేశారు ఇతను. ఇంకా అక్కడ ఒకసారి పెడితే ఇంక మళ్ళీ బయటికి రాడట ఎవడు, అంటే ఇంక అక్కడ లాంగ్ టర్మ్ ప్రిజనర్సే ఉంటారన్నమాట. ఎక్కువ కాలం జైల్లో గడపవలసిన వాళ్ళు అడుక్కు తోసేస్తూ ఉంటారు, అక్కడికి తోసేశారు ఇతని శిక్ష ఎక్కువ ఉండాలి అని. హిజ్ డిప్రెషన్ నౌ టర్న్ టు డిస్పెయిర్. అప్పటికే కొంచెం అసహనంగా ఉండేవాడు, ఎందుకని భార్య తల్లి యువకుడు ఇలా వచ్చేసాడు దేశం దేశం అని. ఇప్పుడు ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయాడు. థాట్స్ బిగాన్ అసైలింగ్ హిజ్ మైండ్ ఓవర్ ది ఇంజస్టిస్ హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ నెవర్ అగైన్ సీయింగ్ హిజ్ వైఫ్ అండ్ విడోడ్ మదర్ బికేమ్ అన్బేరబుల్. ఇక నా భార్యని మళ్ళీ చూడలేను, నా తండ్రి కూడా లేడు, తల్లి ఆవిడ విధవైపోయింది, ఆవిడ్ని మళ్ళీ చూడలేను అని దుఃఖం ఇతన్ని ఆవరించింది. వన్ డే ఫ్రమ్ దిస్ సెల్ హీ సడన్లీ సాట్ అప్ విత్ ఎ జర్క్ అండ్ ఎక్స్క్లెయిమ్డ్. ఒకనాడు కోపం వచ్చేసింది ప్రపంచం మీద, ఈ పరిస్థితుల మీద వచ్చి సడన్గా లేచి కూర్చున్నాడు. గాడ్, ఓన్లీ గాడ్, ఓ భగవంతుడా నువ్వు ఒక్కడివే అంటారు కదా, ఇఫ్ యూ ఎగ్జిస్ట్ కెన్ హెల్ప్ మీ, నువ్వు నిజంగా ఉన్నది నిజమైతే, అంటే భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు కదా అదే నిజమైతే తప్పకుండా నాకు సాయం చేయాలి కదా. ఆల్దో రేజ్డ్ ఇన్ ఏ రిలీజియస్ ఫ్యామిలీ ఇట్ హెడ్ బీన్ ఇయర్స్ సిన్స్ హీ హ్యాడ్ ఆఫర్డ్ ఎనీ ప్రేయర్స్. ఇతను మామూలు హిందూ మతం సంబంధించిన కుటుంబంలోనే పుట్టాడు, కానీ నాస్తికుడు ఇతను. అసలు భగవంతుడికి 2 చేతులు జోడించి దండం పెట్టి చాలా కాలం అయిపోయింది, అక్కడ కొన్ని ఏళ్ళు అయిపోయింది ఇతను, అలవాటు తప్పి. నౌ అనేబుల్ టు రిమెంబర్ హౌ టు అడ్రస్ గాడ్ ప్రాపర్లీ. మరి భగవంతుడిని అసలు ఎలాగ అడ్రస్ చేయాలి, ఏమని పిలాలో కూడా అతనికి తెలియలేదు. ఎలా పిలవాలి, ఓ భగవంతుడే అనాలా, ఓ రామ అనాలా, కృష్ణ అనాలి, ఏమనాలి, అసలు ఎలా పిలవాలి అది కూడా అతను తెలియలేదు. హీ జస్ట్ సెడ్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో ఇలా అన్నాడు ఇక గట్టిగా పైకి, మిస్టర్ గాడ్, మిస్టర్ గాడ్ అన్నాడు. మిస్టర్ గాడ్ అంటే ఏమో రామారావు గారు అంటాం కదా మనం అలాగనే, ఓ మిస్టర్ గాడ్, ఓ దేవుడా అన్నాడు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ గాడ్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గెట్ మీ రిలీజ్డ్ ఫ్రమ్ దిస్ జైల్.
అసలు దేవుడు 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 అని అంటూ ఉంటుంది కదా ప్రపంచం. ఆ దేవుడు నిజంగా ఉండడం యథార్థమే అయితే నన్ను ఈ జైలు నుంచి బయటపడేయుగాక అని సవాలు విసిరాడు భగవంతుడికి. జస్ట్ దెన్ ఈ రికాల్ సమ్ హిందూ స్క్రిప్చర్స్ విచ్ రిమైండెడ్ హిమ్ దర్ ఆల్ సఫరింగ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డ్యూ టు వన్స్ యాక్షన్స్ ఇన్ ఎ పాస్ట్ లైఫ్స్. అప్పుడే చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్లు ఈ పంతుళ్ళు చెప్పినవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఎవడు చేసిన పాపకర్మము అనుభవించక తప్పదన్న, ఈరోజు నీవు పడే కష్టాలన్నీ గతములో నీవు కూడబెట్టుకున్నవే అని గుర్తొచ్చింది. హీ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్ తన తను ఇలా అనుకున్నాడు, వై షుడ్ గాడ్ ఇంటర్వీన్ అండ్ రిలీజ్ మీ ఫ్రమ్ జైల్? మరి నీ కర్మే అయితే మరి ఆయనకి సంబంధం, ఆయన ఎందుకు దూరాలంటే నీ గొడవలోకి అని మళ్ళీ ఈ మనసులో అనుకుంటాడు. దో ఫీల్ విత్ సచ్ డౌట్స్ ఇట్ అకర్డ్ టు హిమ్ దట్ హీ హ్యాడ్ టు మేక్ ఎ ప్రామిస్ టు గాడ్. అప్పుడు మళ్ళీ ఆలోచించాడు, పోలే ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు, ఆయన ఉన్నదే అయితే ఆయనకు సవాలు ఇస్తున్నాను కదా, ఆయనకి నేను మాట కూడా ఇద్దాం. మనం కూడా ఓ పద్ధతిగా ఉంటుంది కదా, ఇప్పుడు ఆయన్ని అడగడం కాదు నేను కూడా ఓ మాట ఇవ్వాలి కదా, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, అది ఒక డీల్ కరెక్ట్గా ఉంటుందన్నమాట అని అనిపించింది అతనికి. సో హీ సెడ్, మళ్ళీ కూడ పలుకుని ఇలా అన్నాడు, మిస్టర్ గాడ్. అప్పుడు అన్నాడు, ఓ భగవంతుడా, ప్లీజ్ గెట్ మీ రిలీజ్ ఫ్రమ్ దిస్ జైల్, నన్ను ఈ కారాగారం నుంచి విడుదల చేయి. అండ్ ఇనెక్సి అలాగ కనుక నువ్వు చేస్తే దానికి బదులుగా ఐ ప్రామిస్ టు అవాయిడ్ బై అండ్ ఒబే ఎనీ బైండింగ్ వాట్స్ ఎవర్ యూ ఇంపోజ్ అన్ మీ అవుట్ సైడ్ ది జైల్. ఇక జైలు నుంచి బయటకు వచ్చాక నీవు నాకు ఎలాంటి పని చెబితే దానికి నేను బద్ధుణ్ణి జీవిస్తాను నేను. కుమార్స్ ప్రేయర్ డిడ్ నాట్ ఎండ్ దేర్, ఇంకా అయిపోలేదు ప్రార్థన, ఇంకా ఆలోచిస్తున్నాడు అంటే మన ప్రేయర్ సరిపోద్దా, ఇది సీరియస్గా ఉందా అని ఆలోచనలో ఉన్నాడు అనమాట. సో హీ థాట్ టు హిమ్సెల్ఫ్, హౌ విల్ ఐ నో దట్ గాడ్ హ్యాజ్ యాక్సెప్టెడ్ మై బార్గెన్, సరే మన బేరం సరిపోయిందా లేదా, అసలు దీన్ని ఒప్పుకున్నాడా లేదా దేవుడు, ఎలా తెలుస్తుంది నాకు కదా. ఇప్పుడు నేను ఒకటి అడిగాను, అది కానీ నువ్వు చేస్తే ఇది చేస్తానన్నాను, అది ఎస్సా నువ్వా, మరి నాకు ఎలా తెలుస్తుంది, ఆ భగవంతుడు ఒప్పుకున్నట్టు ఒప్పుకోలేనట్ట అని ఆలోచన వచ్చింది. ఇఫ్ ఐఎమ్ రిలీజ్డ్ హౌ విల్ ఐ నో ఇట్ ఈస్ గాడ్స్ డూయింగ్, ఒకవేళ నేను విడుదలే అయిపోయినాకో ఆయన చేసిన సాయం వల్లే విడుదలైనా నేను నాకు గ్యారంటీ ఏంటి. మామూలుగా గవర్నమెంట్ రిలీజ్ చేసేయచ్చు, లేకపోతే ఎవరో పెద్ద ఆయన ఏదో పాప మనోడు తెలిసినోడు ఉన్నాడు రిలీజ్ చేసేయండి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఆయన చేసేది నాకెలా తెలుసు అని అనుమానం కూడా వచ్చింది. సో హీ యాడెడ్, అప్పుడు ఇది కాదు మనం కరెక్ట్గా చేయలేదు ప్రార్థన, మన టర్మ్స్ కరెక్ట్గా ఉండాలి మన సవాలుకి అనుకుని మళ్ళీ ఇలా అన్నాడు, ప్లీజ్ గాడ్ అడి, ఓ భగవంతుడా ప్లీజ్ ఒక మాట అన్నాడు, ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మై ప్రామిస్ అండ్ బార్గెయిన్, ఒకవేళ నేను ముందుగా అన్నట్టుగా నా టర్మ్స్కి నీవు అంగీకారం సమ్మతి ఉంటే దెన్ గెట్ మీ రిలీజ్ ఎర్లీ టుమారో మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ ది గేట్స్ ఆర్ ఓపెన్. నువ్వు ఒప్పుకున్నట్టు నీవే జోక్యం చేసుకుని విడుదల చేసినట్టు నాకు తెలియాలి అంటే ఇదిగో ఇప్పుడు రాత్రి కదా తెల్లారేటప్పటికి ఫస్ట్ గేట్లు ఓపెన్ చేయగానే నేను విడుదలైపోవాలి, అప్పుడు నువ్వే చేసినట్టు నేను నమ్ముతాను, ఎప్పుడో విడుదల చేస్తే అది నీరు కాదు. ఇది పెట్టాడు అంటే మామూలుగా విడుదల అవడం అంటే తెలియదు కాబట్టి ఇప్పుడు భగవంతుడే చేస్తే ఇలా చేయాలి అప్పుడు నేను ఒప్పుకుంటాను అని మళ్ళీ దాన్ని సవరించి కొత్త సవాలు విసిరాడు దేవుడికి. ఇఫ్ ఐఎమ్ రిలీజ్ ఎట్ ఎనీ అదర్ టైమ్ ద ఫాలోయింగ్ డే టుమారో ఈవినింగ్ ఆర్ ఈవెన్ ఫ్యూ అవర్స్ ఆఫ్టర్ ది గేట్స్ ఆర్ ఓపెన్ ఐ విల్ టేక్ ఇట్ దట్ మై రిలీజ్ వాజ్ ఆల్ బై ఛాన్స్ అండ్ నాట్ యువర్ డూయింగ్. రేపు ఎల్లుండో లేకపోతే రేపే ఏ 11 గంటలకు 12 గంటలకు 3-4 గంటలు గడిచిపోయిన తర్వాత కనుక నేను విడుదలైతే అది నువ్వు చేసినట్టుగా నేను ఒప్పుకోను, సో మన టర్మ్స్ క్యాన్సిల్, ఇలాగైతేనే నేను ఒప్పుకుంటాను అన్నాడు. కుమార్ డెలిబరేట్లీ చూస్ టు బి రిలీజ్డ్ బిఫోర్ డాన్, లాంగ్ బిఫోర్ 10 AM. సో అంచేత ఇలాగ ఈ కారణంగా అతను ఆఫీసులవి ఓపెన్ చేసే ముందే తెల్లవారకు ముందే విడుదలైపోతే అది పద్ధతిగా ఉంటుంది, అప్పుడు ఆయన చేసినట్టే. వెన్ ద ప్రెజెంట్ సూపరింటెండెంట్ హూడ్ హ్యావ్ టు సైన్ హీజ్ రిలీజ్ అరైవ్ ఎట్ హీజ్ ఆఫీస్, అది అంటే ఏంటి, మామూలుగా అయితే జైలు సూపరింటెండెంట్ 10 గంటలకు ఆఫీస్కి వస్తాడు, అతను సంతకాలు పెడితే కానీ ఎవడో విడుదలవడు, కానీ ఇతనే ఓడుతున్నాడు సూర్యుడు పొడిచి లోపల తెల్లవారు వెళ్ళిపోవాలంటున్నాడు. అంటే భగవంతుడు జోక్యం చేసుకుంటే తప్ప ఇది జరగడానికి అవకాశం లేదు, అందుకని దేవుడికి పెట్టాడు అన్నమాట లింక్.
మిగిలిన అయితే మామూలు అందరితో పాటు నేనైతే అది ఉపయోగం ఏంటి ఎలా తెలుస్తు నాకు అని పెట్టుకున్నాడు. ఓన్లీ దెన్ వుడ్ హీ బి కన్విన్స్డ్ దట్ ఈస్ రిలీజ్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఎ కోఇన్సిడెంట్. ఇది ఇలా జరిగితే ఈ ఏదో యథాలాపంగా ఏదో అలా జరుగుంటుంది అనుకో నాకు అవకాశం లేదు, ఇంకా తప్పకుండా దేవుడు టిక్ పెడితేనే ఇది అవుతుంది. ఆల్దో హీ హ్యాడ్ బీన్ ఎన్ అగ్నోస్టిక్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఆఫరింగ్ ది ప్రేయర్ కుమార్ ఫెల్ట్ దట్ సంహౌ గాడ్ వుడ్ రెస్పాండ్. అసలు ఇప్పుడు దాకా దేవుడి గురించి ఈ చిన్న అనుమానం కూడా లేదు ఇతనికి, కానీ ఈ ప్రార్థన చేసేసాక ఏమిటి దేవుడు విన్నాడంటావా నా ప్రార్థన, ఈయనేదో సమాధానం కూడా చెప్తాడేమో అని అనిపించింది అతను హృదయం లోపల. స్పందిస్తాడేమో దేవుడు. హీ ఈవెన్ కలెక్టెడ్ హిస్ బిలాంగింగ్స్ ఇన్ రెడీనెస్ టు లీవ్ ఇన్ ప్రెజెంట్. కాసేపు పోయాక మనం కూడా సర్దుకుని రెడీగా ఉన్నా ఏమో దేవుడు ఉన్నాడేమో అని ఇతను మూటలన్నీ సర్దేసుకుని జాగ్రత్తగా బ్యాగ్లు కట్టేసుకుని పెట్టుకున్నాడు. ఎందుకో అతనికి అలాగే అనిపించింది అనమాట. దట్ నైట్ దో హీ ట్రై టు గెట్ సమ్ రెస్ట్ హీ వాజ్ అనేబుల్ టు స్లీప్. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు అతనికి, అసలు అలా మెలకుగానే ఉన్నాడు. అండ్ ఎర్లీ మార్నింగ్ లాంగ్ బిఫోర్ డాన్ హీ హెర్డ్ ద ర్యాట్లింగ్ ఆఫ్ కీస్ అవుట్ సైడ్ హీస్ సెల్. సరే తెల్లవారుజామున 5 ఎంతో అయింది, గుత్తులకి తాళం గుత్తులు సౌండ్లు గేట్లకి తగిలి ఆ సౌండ్ వినపడింది ఇతని సెల్ అవతల. పెద్ద పెద్ద గుత్తులు ఉంటాయి కదా ఈకి తాళాలు ఉండేటువంటి, ఆ సౌండ్ వినపడింది. అండ్ ఎ జైల్ ఆఫీసర్ సడన్లీ ఓపెన్ ద డోర్ అండ్ హ్యాండ్ హిమ్ ఎ నోట్ అన్ విచ్ వాజ్ రిటన్ మిస్టర్ కుమార్ గెట్స్ యువర్ సెల్ఫ్ రెడీ విత్ యువర్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. గబుకుని తాళం తీసి ఒక జైల్ ఆఫీసర్ లోపలికి వచ్చాడు, కాగితం ఇచ్చాడు. అని నాయన కుమార్ నీ మోటాములు సర్దుకొని రెడీగా ఉండు నువ్వు బయటికి వెళ్ళిపోవడానికి అని ఆ కాగితం మీద రాసి ఉంది. యాజ్ ఇఫ్ ఇన్ ఏ డ్రీమ్ హీ వాజ్ ఎస్కార్టెడ్ టు ది ప్రిజన్ ఆఫీస్. ఆ చేయబడు తీసుకెళ్ళిపోతున్నాడంటే ఇతనికి ఏం ఆలోచించుకుంటున్నాడు, ఏమిటవుతుంది నాకు ఏమవుతుందో కూడా ఇతనికి తెలియటం లేదు. అది కళ నిజమా చేయబట్టుకొని పద అర్జెంటుగానే తీసుకెళ్ళిపోయాడు. వేర్ హీ సా ప్రిజన్ సూపరింటెండెంట్ సీటెడ్ బిహైండ్ హీస్ డెస్క్. తెల్లవారుజామున 5 సూపరింటెండెంట్ వచ్చి సీట్లో కూర్చుని ఉన్నాడు అతను. దో ఇట్ వాజ్ అన్హెర్డ్ ఆఫ్ ఫర్ ది హెడ్ ఆఫ్ దట్ ప్రిజన్ టు బీ ఇన్ హిస్ ఆఫీస్ ఎట్ సచ్ ఎన్ ఎర్లీ అవర్. ఎప్పుడు వినలేదు కూడా ఇలా సూపరింటెండెంట్ తెల్లవారుజామున వచ్చి జైల్లో కూర్చోవడం అనేది అసలు ఎప్పుడు జరగలేదు. ద సూపరింటెండెంట్ ప్రొసీడెడ్ టు గో త్రూ సమ్ పేపర్స్ దెన్ లుక్ అప్ అండ్ టోల్డ్ కుమార్. టకటక కాగితాలన్నీ సంతకాలు పెట్టేశాడు సూపరింటెండెంట్. ఇలాగే తన మొహంలోకి చూశాడు. దెన్ హీ వాజ్ అఫీషియల్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ప్రిజన్. బాబు నేను విడుదల చేసేస్తున్నాను అండ్ వాజ్ టు వెయిట్ అవుట్ సైడ్ ది గేట్స్ టు రిసీవ్ హిస్ రైల్వే పాస్. నువ్వు ముందు అర్జెంట్కి వెళ్ళిపో, నీవు మీ ఊరు చేరడానికి రైల్వే పాస్ కొంచెం టైం పడుతుంది కానీ నువ్వు వెళ్ళి బయట గేట్ బయటకు వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేయి, నువ్వు ఇక్కడ ఉండకూడదు. అక్కడికి మేము పట్టుకొచ్చి మీ ఊరు వెళ్ళాక రైల్వే పాస్ ఇస్తాం, అక్కడే ఉండు నువ్వు, ఇక్కడ మాత్రం లోపల ఉండొద్దు అన్నాడు. ఎందుకని తెల్ల తెల్లవారి లోపల వెళ్ళిపోవాలి అతను బయటికి, అది ఇతను సవాలు కదా భగవంతుడు విసిరింది. గేట్లు తెరిచి తెల్లవారిలోగా నేను బయట ఉండాలి అని ఇతను సవాలు విసిరాడు. ద ఇంటర్వ్యూ ఎండెడ్ విత్ నో ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఏదో మాట్లాడబోతే మాట్లాడక ముందు వెళ్ళిపో బయటికి అని ఆ మూట చేతిలో పెట్టేసి తోసేసారు. ఇంకేమి మాటలు లేవు మనకి, వెళ్ళిపోవద్ది బయట ఉండు అర్జెంటుగా వెళ్ళిపో. దస్ కుమార్ ఫౌన్ హింసెల్ బిఫోర్ 5 AM 5 గంటల్లోగానే బయటికి తోసేశారు ఇతన్ని. అండ్ ద ప్రిజన్ రోడ్ విత్ రైల్వే పాస్ ఇన్ హ్యాండ్. అది రోడ్డు మీద బయటకు వెళ్ళిపోయాడు, ఆ పాస్ కూడా చేతిలో పెట్టేశారు వెంటనే పట్టుకొచ్చి. అండ్ ది ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ దట్ ఎ హోల్ న్యూ లైఫ్ వాజ్ ఓపెనింగ్ అప్ బిఫోర్ హిమ్. ఇక అతనికి తల మునకలు అయిపోతున్నాడు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, రోడ్డు మీద అనుకోలేదు కదా ఇతను తెల్లవారుతుల్లోకి రోడ్డు మీద నడవాల్సి వస్తాయని అనుకోలే, ఈ కొత్త జీవితం మొదలైపోయింది ఇలాగే ఏమీ అర్ధంతరంగా అనుకున్నాడు. వాట్ ఎ హ్యూమరిస్ట్ గాడ్ మస్ట్ బి. గొప్ప చమత్కారి భగవంతుడు, ఎంత హాస్యం ఉందో ఆయన దగ్గర, నేనేదో సరదాగా ఇలా సవాలు విసిరితే ఆయన చేసి చూపెట్టేశాడు అనుకున్నాడు. హిజ్ రిలీజ్ టుక్ ప్లేస్ ఇన్ 1945 4 years బిఫోర్ బాబా బిగాన్ ద న్యూ లైఫ్. ఇది 1945 జరిగింది ఈ విడుదల. 49 బాబా నవజీవనం మొదలుపెట్టారు, అంటే 5 ముందే అతను ఆ ఊళ్ళో వచ్చి ఉన్నాడు. కుమార్ యాజ్ హీ మేడ్ హిస్ వే బ్యాక్ టు హిస్ ఫ్యామిలీ ఇన్ మంజరి మాఫీ వాజ్ నౌ ఎ బిలీవర్ దో హిస్ సెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ స్టిల్ వెరీ వేక్ అండ్ అన్డిఫైన్. సో ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని చేరేశాడు విడుదలైపోయాక.
ఇప్పుడు కొంచెం దేవుడు అంటే నమ్మకం వచ్చింది. కానీ పూర్తిగా ఎలాగో తెలియట్లేదు, అతనికి కన్ఫ్యూజన్గా ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉంటాడు? ఏమో అలా ఉంది అతని పరిస్థితి.